हेलो एव्रीवन वेलकम टू माय चैनल वाला मैं पिकनिक वच्चामंडी अंटे अंदरू तेलुसु कदा पल्लेटूरिलो प्रती संवत्सरं तोलि एकादशि तर्वात अंदरू वेल्तारु नार्मल गा विलेज लो वंटलकु वेल्तुन्नाम अंटारु రీజన్ ఏంటంటే పంటలు బాగా పండాలని ప్రకృతి దేవతకి అంటే వనదేవతకి మొక్కి ఇలా చేస్తారు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి, చూడండి చుట్టూ గ్రీనరీ, వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది. పెద్ద గుట్ట, అక్కడ అందరూ అమ్మ వాళ్ళందరూ చేస్తున్నారు వంటలు. ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ ఒకే సైడ్ వస్తామండి. ఇంకా ఇక్కడ పక్కన ఒక చెరువు ఉంటుంది, చెరువు కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూడు అమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు, కూర కర్రీని కట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ నుండి వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఇవాళ కొంచెం రెడీ అయ్యే వరకే లేట్ అయిపోయింది. ఇక్కడ చాలా బాగుంటుందండి, అందరం కలిసి ఒకే సైడ్ వస్తాం, ఒక 15 ఫ్యామిలీస్ వరకు వస్తామండి. చూడండి వ్యూ ఎంత బాగుందో, కనిపిస్తుంది కదా. ఓకే, తను మా తమ్ముడు అండి, చిన్నపిల్లలు అందరు కలిసి బాగుంటారు. ఇవాళ మా మమ్మీ వంట ప్రిపేర్ మటన్ కర్రీ చేస్తుంది, చూద్దాం ఇలా చేస్తుందో. ఫస్ట్ మటన్ తీసుకొని మంచిగా కడిగి అందులో పసుపు, అల్లం, కొంచెం సాల్ట్ వేసింది. అయితే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా అండి, ఇవాళ చూద్దాం మా మమ్మీ ఎలా చేస్తుందో. ఇప్పుడు కారం వేస్తుంది, కారం, నెక్స్ట్ ఆయిల్. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టుద్ది. ఆనియన్స్ వేసింది, ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని వాటిని కొద్దిసేపు పక్కన పెట్టుద్దండి. నెక్స్ట్ పోప్ చేస్తారు చూద్దాం అది కూడా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి, నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్లో. కొత్తిమీర వేసింది, కొత్తిమీర వేసి వాటిని బాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుద్దండి ఒక 10 minutes అలా పక్కన పెట్టి. నెక్స్ట్ పోప్ చేస్తుంది చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసింది. మేము ఈ వంటలకు వచ్చినప్పుడు 3 రాళ్ళపైన చేస్తామండి. ఇదేంటంటే ఒక ఫెస్టివల్ లానే చేస్తాం. కుంకుమ పసుపుతో చూడండి ఇలా పూజించారో అందరూ. కుంకుమ పసుపు వేసి మంచి బొట్లు పెట్టి పూజిస్తామండి. బాగా గాలి వస్తుంది అందుకనే ఇంకా బాగా వేడి కాలేదు, మొత్తం అంత గాలికి మంట అంతా వెళ్ళిపోతుంది. ఆనియన్స్ వేసారు కదండి, అది ఉడికాక అయినా ఇంకో కొంచెం ఉన్నాయి, మంట సరిగ్గా తగలేదు. అందరూ ఆల్మోస్ట్ అయిపోయినాక వచ్చింది, మేము ఇవాళ కొంచెం లేట్. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసింది, అవి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటుంది. ఎంతమంది తొందరగా అయినా లేట్గా అయినా అందరు వెయిట్ చేస్తారండి, అందరం కలిసి అన్నం తింటాం, బాగుంటుంది. ఇంకా షేర్ చేసుకోవడం ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు కూడా చూద్దారు కానీ. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, ఇంకా కొంచెం అల్లం వేసి బాగా మిక్స్ చేస్తుంది. మిక్స్ చేస్తుంది, బాగా కలుపుకొని అందులో ఇప్పుడు మనం 10 మినిట్స్ పెట్టాం కదండి, 10 మినిట్స్ పెట్టిన పక్కన మీద మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు అందులో వేస్తుంది. మన గ్యాస్ పైన అయితే తొందర వంట చేయొచ్చు, కానీ ఇక్కడ ఈ గాలికి అది సరిగ్గా మంట అందాక కొంచెం లేట్ అయింది ప్రాసెస్. బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది చిన్నపిల్లలందరూ ఒక దగ్గర ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళేమో అందరూ ముచ్చడి ముచ్చడి పెట్టుకుంటున్నారు. ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళేమో ఎవరి పనులలో వాళ్ళు టిక్ టాక్స్ అని రీల్స్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారు. నేను మా అమ్మ వాళ్ళతో ఉన్నా. చూడండి ఎంత బాగుందో వ్యూ. మా పెద్దమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది, మా మమ్మీ పక్కన వాళ్ళు ఇంకా అందరు అయిల్లు అందరు అయింది. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకేముందండి ఉడకగానే ఇంకా తీసి పెట్టేయడమే. ఇంకా అంతా అయ్యాక అందరం ఒకే దగ్గర కూర్చొని తింటాం, చాలా బాగుంటుంది. అందరూ ఒక ఫ్యామిలీలా కూర్చొని తింటాం,
అందరి కర్రీస్ ఒకరికొకరు షేర్ చేసుకొని హ్యాపీగా తింటారండి. ఇంకా మాట్లాడుకుంటూ అలా తింటారు. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయింది. రెడీ అయిపోయినట్టే మా పెద్దమ్మ వాళ్ళది కూడా అయిపోయింది, మాది అయిపోయింది, ఇంకా మా పక్కన వాళ్ళది కూడా అయిపోయింది. ఇంకా చాలామంది ముందే చేసి పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే ఆలస్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.